నమస్తే సార్, నేను రిలయన్స్ నుంచి వచ్చాను. ఇప్పటి వరకు 99 కనెక్షన్లు ఇచ్చాను సార్. మీరు ఒక్క కనెక్షన్ తీసుకుంటే సెంచరీ కంప్లీట్ అవుతుంది సార్, నాకు ప్రమోషన్ వస్తుంది సార్. ప్లీజ్ సార్ కనెక్షన్ తీసుకోండి సార్, మీ కార్డు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్ తీసుకోండి సార్, మాట్లాడరండి సార్. మీకోసమే వెయిట్ చేస్తున్నా. రండి. వీళ్ళకేం పోయా కదా. నీళ్ళలో ఏం చేస్తున్నారు సార్? వాటర్ థెరపీ. ఓహో సార్, మీకు సెల్ ఉందా? ఇప్పుడు రిలయన్స్లో మంచి ఆఫర్లు. ఓహో, సెల్లుకు కూడా వాటర్ థెరపీయా? ఇప్పుడు రిలయన్స్లో వచ్చిన ఫోన్లు నీళ్ళల్లో పడ్డా కానీ కనెక్ట్ అయిపోయా సార్? వాటర్ అలవాట్లేదు సార్. మరి క్వార్టర్? ఇది అలవాటు ఉంది సార్. మీరు చాలా జెంటిల్మెన్ సార్, మొహోడంతో ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి కనెక్షన్? నీ దగ్గర ఒక కనెక్షన్ తీసుకుంటే నీకు ప్రమోషన్ వస్తుంది కదా. వావ్, మీరు చాలా జీనియస్ సార్. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. ఇంకేంటి విషయాలు? ఏముంది సార్, రీసెంట్గా పెళ్లి కుదిరింది, ప్రమోషన్ వచ్చాకే పెళ్ళి అన్నారు, అందుకే ఇదంతా కనెక్షన్. రిలాక్స్ అవు బాయ్. సచ్చా, 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు. నువ్వెన్నాడినవింది? 100 మీ 100 ఆడింది ఒకే అబద్ధం. ఆల్రెడీ నాకు పెళ్ళైన విషయం వాళ్ళకి చెప్పలే. అబ్బా హుషారున్నావులే. అచ్చా, మొదటి పెళ్ళాన్ని ఏం చేసినావు? లేపేసినావా? అంత ఛాన్స్ నాకే ఆడి ఇచ్చింది. అది 8 రోజులతో లేచిపోయి 4 సంవత్సరాలు అయిందిగా. అరే మా అక్క కీర్కిరి. క్రాష్ కనెక్షన్? అదే గ్రూప్ కనెక్షన్ అన్నా. సిగ్నల్స్ వీక్ అనుకుంటా. అలా సపోర్ట్ చేయకపోయి నాకు భయం. నెక్స్ట్ ఎందుకన్నా గన్ అనుకున్నారా? పెన్నే. ఏజ్ ఎంత రాయమంటారు? అడ్రస్ ఇదే కదా, చెక్కా క్యాషా? కనెక్షన్ తీసుకుంటారు కదా. మాట్లాడవు ఏంటన్నా? రెండో పెళ్లి తర్వాత ఏం చేస్తావు? పెళ్లి తర్వాత సోమనం. తర్వాత? ఆ తర్వాత అంటే స్నానమే కదా. దాని తర్వాత? దాని తర్వాత పిల్లలు పుట్టడం. అమ్మా ఇంటికే వస్తున్నానే, మధ్యలో ఇల్లు కనపడితే కనెక్షన్. గచ్చిబౌలి ఏరియాలో సైకో కిల్లర్ తిరుగుతున్నాడంట, జాగ్రత్త నాన్న. బొంగేం కాదు, అసలు నేనెంత పెద్ద సైకోగానో నీ మొదటి కోడలు అడుగు చెప్పుద్ది. అమ్మా నీ అమ్మ మీద ఒట్టే, ఆ సైకోగాడు కానీ నా కంట పడాలి. కుమ్మి, నువ్వు టెన్షన్ పడకుండా ఉండవే, నువ్వు పెట్టే పెట్టు. ఏమి లేదు భయ్యా, ఈ ఏరియాలో ఎవడో సైకోగాడు తిరుగుతుండట, వాడు నాకు దొరకాలి, వాడితో 100 కనెక్షన్లు కట్టించేత. అది ఫిలప్ చేద్దాం. మీ పేరు? అది ఇందాక అది మనం పిల్లలు. ఏముందన్న, పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళు సెటిల్ అవుతారు అంతే. తర్వాత? తర్వాత అంటే మనం ముసోళ్ళు అవుతాం, చచ్చిపోతాం, కథం. ఇప్పుడే చేస్తే? ఊరుకోవయ్యా, ఏ నొప్పి లేకుండా హాయిగా చచ్చిపోతే బాగుంటుంది, అప్పుడు ఈ కనెక్షన్లో గొడవే ఉండదు. ఇంటింటికి తిరిగి బిచ్చపోళ్ళు అయ్యా కనెక్షన్, అమ్మా కనెక్షన్ అని అడుక్కోవాల్సి వస్తుంది. ఎవడేమంటాడో కూడా తెలియదు, ఒక్కోసారి కుక్కలు కూడా వదలవు. అవును, నేను ఇందాక అడగడం మర్చిపోయా, నీ కనెక్షన్ ఉందే? ఉండే పీకాను కానీ పంజుడు. ఓకే మర్చిపోయా సార్.